పురాతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో నూతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. పల్లెల మీదుగా పాల్వంచమర్రి, పరిధిపేట్, బీబీపేట్, రామయ్యంపేట్, చేకుంట, తుఫ్రాన్ మీదుగా జేబీఎస్ ప్రతిరోజు ఉదయం ఉంటుందని, మళ్లీ సాయంత్రం తిరిగి వస్తుందని, ఆ మండలాల గ్రామాల ప్రజలు ఈ బస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందిర, మాచురెడ్డి, జెడ్పీటీసీ రామరెడ్డి, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్, వైస్ చైర్మన్ కుంభాల రవి, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అంత బాగా సార్, బాగుంటుంది మంచి గురించి ఇంకా ఒక్కటే సార్ సార్ ఓకే సార్ తెలంగాణ జరుగుతలేడు. ఓకే సార్ మెకానిక్ షాప్ మళ్ళీ బండికి కామారెడ్డి బస్ స్టాండ్ నుండి మాచారెడ్డి చౌరస్తా గజ్జానాయక్ టండా మాచారెడ్డి మండల కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి కొత్తగా మండలైనటువంటి పల్వంచమర్రి, పరిధిపేట్, బీబీపేట్, బీబీపేట్ నుంచి దోమకొండ, దోమకొండ నుంచి కాచాపూర్ పెద్దమల్లారెడ్డి నుంచి రామాయంపేట్ జేబీఎస్ వరకు నూతనంగా ఇలా బస్సు ప్రారంభించడం జరిగింది. అక్కడున్న ఆ ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి కోరిక, ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ సహకరించి మీరు ఆటోలను నిషేధించి మొత్తానికి టోటల్గా బస్సులో ఎక్కాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే లక్షల రూపాయల బస్సును డీజిల్ ఎంత అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి బస్సుతోనే సేఫ్టీ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఆర్టీసీ బస్సులోనే ఎక్కాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ని ప్రజల ఇన్ని గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ మంచి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ డిఎం గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ నేను ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. హే హాయ్ ప్రియా, అంకుల్ లోపలికి రండి కూర్చోండి. నీకొచ్చే శాలరీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే రేపు మీకు పుట్టే పిల్లలు పెరుగుతారు, నీ శాలరీ కూడా పెరిగే ఛాన్స్ ఉందా? శాలరీ పెరుగుతుందో తెలియదు కానీ పెట్టిన పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అంకుల్. సాయి ప్రాపర్టీస్ వారి ఎర్రచందం ఫామ్ ల్యాండ్ లో పెట్టుబడి పెట్టాను అంకుల్. మా పిల్లలతో పాటు ఎర్రచందం చెట్లు కూడా పెద్దయ్యి మాకు బాగా లాభాలు తెచ్చిపెడతాయి. వావ్, సాయి ప్రాపర్టీస్ లో పెట్టుబడి పెట్టావంటే నీ ప్లానింగ్ అద్భుతం. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మన చెట్లే మనకు ఆర్థిక భరోసా.